వరంగల్ జిల్లాలో దళితుల నిరసన ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో కులరహిత సమాజాన్ని నిర్మించినప్పుడే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. దేశంలో దళితులపై దాడులు జరపడం అమానుషమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా అమానుషంగా ఉన్నాయని పొన్నాల వివరించారు. స్వాతంత్ర పోరాటం తర్వాత ఈ దేశాన్ని సామాజిక కోణంలో ఆత్మగౌరవం, అదేవిధంగా మానవతా దృక్పథం, ఈ రెండు ప్రాతిపదికగా రాజ్యాంగాన్ని రచించడం ఒక ఎత్తు అయితే, రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం రోజున ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, భారతీయులు అందరూ ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం. తూచా తప్పకుండా సామాజిక న్యాయం కోసం పాటుపడాలి అనే నినాదం, ఈ స్ఫూర్తి ముందుకు కొనసాగించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈ నేపథ్యంలో చాలా బాధాకరంగా ఉంది ఈ మధ్య జరుగుతున్న విషయాలు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ను నిర్వీర్యం చేసే పద్ధతిలో న్యాయస్థానాలు తెలియజేసిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా ఆలస్యం చేసిన విషయం, దానికి అనుగుణంగా ఎంతోమంది బలిదానం కావడం చూస్తూ ఉన్నాం. దళితుల మీద దాడులు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యాన్ని కూడా గుర్తు చేస్తాను. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ, దేశంలో ఒక దళితుడు గుర్రపు స్వారీ చేస్తే కాల్చి చంపిన విధానాలు గుజరాత్లో కనపడుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలను ఘోర కృత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో